హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఇంట్లోని ఇలా ఉప్మా నూకతోని ఒక చక్కని మామిడి పండుతోని పిల్లలకి నచ్చేలాగా ఒక మంచి స్నాక్ ఐటమ్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా, పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఇలాగా చాలా చక్కగా పండిన మామిడి పండుని ఇలా ముక్కు ముక్కలుగా కోసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఈసారి ఒక మిక్సీ జార్ తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా నూకని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో లెక్క అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. దీంతోపాటే మొత్తం మిక్సింగ్ అంతా మిక్సీ జార్లోనే చేసేస్తామండి. ఎలా చేయాలో చూద్దాం. ఈసారి ఏ క్వాంటిటీ అయితే నూక తీసుకున్నారో దాంట్లో పావు కప్పు వరకు పంచదార వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోండి. ఇలా పౌడర్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఏ కప్పుతో పంచదార తీసుకున్నారో అదే కప్పుతోని పెరుగు, అదే కప్పుతోని మన ఇంట్లో ఉన్న ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, దాన్నే వేసుకుని మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ అవుతుందండి. బాగా థిక్గా అనిపించి నేను సేమ్ ఒక్క ఏ క్వాంటిటీతో అయితే అవన్నీ తీసుకున్నానో అదే క్వాంటిటీతోని పాలు కూడా వేసుకొని, పావు స్పూను బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడాని కూడా వేసుకుని మిక్సీని మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేత్తో కూడా కలుపుకోవచ్చు కానండి, మిక్సీలో చేసుకున్నామంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం అంతా ఈ బ్యాటర్ని రెడీ చేసుకొని ఈరోజు నేను ఈ చిన్న బుల్లి గిన్నెల్లో చేస్తున్నానండి. గిన్నె లేని వారు కూడా ఎలా తయారు చేయాలో వీడియో లాస్ట్లో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. గిన్నెలన్నింటినీ చక్కగా నెయ్యితోని నేను చూపిస్తున్నట్టుగా గ్రీస్ చేసుకొని, పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి పెద్దగా ఇష్టపడరు కదండి, సో ఇలాగా బాటమ్కి టచ్ అయ్యేలాగా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. నేను పంప్కిన్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని రెడీ చేసుకున్న బ్యాటర్ని 1.5 స్పూన్ వరకు దీంట్లో వేసేసుకోవాలండి. కిందన వేయడం వల్ల నట్స్ అన్నీ కూడా మంచి క్రిస్పీగా అయిపోతాయి. సేమ్ మనం కేక్ చేసుకునే ప్రాసెస్లోనే ఈ కప్ కేక్స్ని కూడా దీంట్లో పెట్టేసుకొని ఈజీగా 20 మినిట్స్ బేక్ చేస్తే పర్ఫెక్ట్గా మన మ్యాంగో కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయండి విత్ నట్స్. చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ని ప్రీహీట్ చేసుకుని అప్పుడు మాత్రమే వీటిని ప్లేస్ చేసుకొని చక్కగా చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఎడ్జెస్ అన్నిటిని నేను చూపిస్తున్నట్టుగా చక్కగా స్క్రాప్ చేసేసుకున్నారంటే చాలా సింపుల్గా బౌల్ తిరిగేస్తే వచ్చేస్తుంది. బౌల్కి కూడా ఏమీ అంటుకోదు, బట్టర్ పేపర్ లాంటివి కూడా ఏమీ వేయక్కర్లేదండి. ఈజీగానే ఇంట్లో ఉన్న ఉప్మా నూకతో ఎంత సింపుల్గా చేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. తిన్నారంటే మీకు కూడా నచ్చేస్తుంది. మామిడి పళ్ళ సీజన్ అయిపోతుంది కదా, మరింకెందుకు లేటు, చక్కచక్క పండ్లు తీయండి, చేసేసుకోండి. చూసారు కదా, చూడ్డానికే చాలా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో కదండి. కప్పు కొలతతో తీసుకున్నారంటే చక్కగా కొలత అనేది పర్ఫెక్ట్గా పాటిస్తే సరిపోతుందండి. నేను ఇది కట్ చేసి కూడా చూపిస్తానండి, మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది, పిల్లలకే కాదు పెద్దలకి కూడా. మరి మిగిలిన బ్యాటర్ని ఇలా కప్పులు లేని వారు ఏం చేయాలి, మరి వాళ్ళకు కూడా సింపుల్గా ఒక ఈజీ ప్రాసెస్ని చూపిస్తానండి. మన ఇంట్లో స్టీల్ బాక్స్ ఉంటుంది కదా, స్టీల్ బాక్స్ని నెయ్యితో కానీ బట్టతో కానీ గ్రీస్ చేసి, నేను బట్టర్ పేపర్ వేశానండి, వేయకపోయినా పర్లేదు, ఉంటే వేసుకోండి. ఇలా వేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఉన్న టాపింగ్స్ని వేసేసుకోండి. నా దగ్గర అయితే చాక్లెట్ చిప్స్ ఉన్నాయని నేను ఇలా వేస్తున్నాను. సేమ్ ముందులాగే స్టవ్ పైన బేక్ చేసేసుకోండి. చేసుకున్నారంటే ఇదైతే 30 మినిట్స్ టైం అనేది పడుతుందండి. 30 మినిట్స్లోని చక్కగా మన మ్యాంగో కేక్ అనేది కూడా రెడీ అయిపోయింది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.